వెల్కమ్ టు ఆర్కే టీవీ. నేను స్నేహ. ముందుగా హెడ్లైన్స్. వ్యక్తిత్వ వికాసానికి పుస్తక పఠనం ఎంతో దోహదపడుతుంది. హైదరాబాద్ బుక్ ఫెయిర్ పుస్తక ప్రదర్శనలో ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్. జిల్లా కాంగ్రెస్ ఎస్సీసీల ఆధ్వర్యంలో భారత మాజీ ఉప ప్రధాని బాబు జగ్జీవన్ రామ్ వర్ధంతి. దేశానికి ఆయన చేసిన సేవలు మరవలేమన్న నాయకులు. పుస్తకాలు చదివే అలవాటు ఎంతో మంచిదని, వ్యక్తిత్వ వికాసానికి పుస్తక పఠనం ఎంతో దోహదం చేస్తుందని మహబూబ్నగర్ ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్ అన్నారు. వందల సంవత్సరాల క్రితం నాటి తెలంగాణ చరిత్ర, ఇక్కడి ప్రజల జీవన విధానం ఈ తరాలకు కూడా తెలిసిందంటే దానికి కారణం ఆనాడు ఈ పుస్తకాలు రాసిన మహారచయితల గొప్పదనమేనని అన్నారు. జిల్లా కేంద్రంలోని టీటీడీ కళ్యాణ మండపంలో హైదరాబాద్ బుక్ హౌస్ ఆధ్వర్యంలో నిర్వహించిన పుస్తక ప్రదర్శనను మహబూబ్నగర్ ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్, వనపర్తి ఎమ్మెల్యే చిన్నారెడ్డిలో తిలకించారు. ప్రతి ఒక్కరు పుస్తకాలను చదవాలని ఆయన సూచించారు. వనపర్తి ఎమ్మెల్యే చిన్నారెడ్డి మాట్లాడుతూ, నేటి ఆధునిక యుగంలో టీవీ చూడడం ఎక్కువైందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. టీవీలు కాకుండా రేడియోలు వినడం అలవాటు చేసుకోవాలని, టీవీ అయితే పని వదిలిపెట్టి చూడడానికి, అదే రేడియో అయితే పనులు చేసుకుంటూ వినవచ్చని అన్నారు. పుస్తక పఠనం పట్ల ఆసక్తి పెంచుకోవాలని ఆయన యువతకు సూచించారు. ఇన్ని పుస్తకాలు మన వల్ల రాసిందా, ఇంత చరిత్ర ఉందా, అసలు మనకే తెలియదు కదా అంటే, ఇన్ని సంవత్సరాలు ఆంధ్ర పాలకులు ఆ చరిత్ర అంతా కూడా తప్పుపడేసారు. ఇప్పుడు కాదది, దాదాపు 1800 శకంలోనే మా లింగమయ్య స్వామి గారు చెప్పింది, ఇది తిలింగం తెలంగాణ చరిత్రనే ఇక్కడ చేసేది అప్పుడు. అంటే ఇప్పటి నుంచి కాదు, అంటే వందల సంవత్సరాల క్రితం కూడా తెలంగాణని చరిత్రను కనుమరుగు చేసేటువంటి పరిస్థితి ఆ రోజుల నుంచి కూడా ఉందంటే మరి ఇక మొన్న ఇంకెంత ఉండొచ్చు. మరి ముఖ్యంగా తెలంగాణ అంటే వీళ్ళకి ఏ చదువు రాదు, సాహిత్యం లేదు, వీళ్ళకి కవి మరి జాతీయ స్థాయిలో కూడా పెద్ద పేరు చేసేటువంటి వ్యక్తి కూడా ఈ జిల్లాలో ఉండడం నిజంగా మనకందరూ కూడా గర్వకారణం. బూర్గుల రామకృష్ణరావు భవన్ ప్రాంగణం, మరి అత్యధికంగా కవులు ఉన్నది కూడా మన జిల్లానే అంటే మహబూబ్నగర్ జిల్లా. మొత్తం పాత 10 జిల్లాల్లో అత్యధికంగా కవులు ఉన్నది ఫస్ట్ మహబూబ్నగర్, సెకండ్ నల్గొండ, థర్డ్ వరంగల్. లిటరసీ తక్కువ ఉంది, కవులు ఎక్కువ ఉంది. అతి తక్కువ లిటరసీ చదువుకున్న కూడా ఈ జిల్లాలోనే, అతి ఎక్కువ మేధావులు కూడా ఈ జిల్లాలో. ఎన్నో మఠాలు ఎన్నో రకాలు స్థాపించిన మరి మళ్ళీ ఇప్పుడిప్పుడు మనం వెళ్ళి చేసుకోవాల్సి వస్తుంది. అసలు వాళ్ళు ఆ రోజు స్థాపిస్తే ఇప్పుడు ఈరోజు చెట్టు పెడతాం, రోజు రోజు పెద్దగా అవుతుంది. ఒకటో రోజు చదువుకుంటాం, స్టార్ట్ చేస్తే పీజీ వరకు వెళ్ళిపోతాం, పుట్టాం పెద్దగా అవుతాం, ప్రతిది కూడా అభివృద్ధి జరుగుతుంది ఏది తీసుకున్నా కూడా. కానీ ఆయన చేసినటువంటి వచనాలు, ఆయన ఆశయం మాత్రము, ఎన్నో త్యాగాలు చేసే ఆశయం గురించి ఇంత చేసినా కూడా ఈరోజు ఏమవుతుంది, ఏమైనా మార్పు వచ్చిందా ఒక్కసారి ఆలోచించేది. బసవేశ్వరుని జయంతి, ఆయన బసవేశ్వరుడు కులమే వద్దన్నాడు, కులం వద్దని చెప్పి ఎక్కడ చూసినా కర్ణాటక మహారాష్ట్రలో ఆయన విగ్రహాలు ఉంటాయి. ఇలా బసవేశ్వర జయంతి ఎవరు చేయాలి, సమాజం మొత్తం చేయాలి, దేశంలో సమాజం మొత్తం చేయాలి. మళ్ళా బసవేశ్వరుని కనుక్కొని ఆయన కులం వాళ్ళు మాత్రమే బసవేశ్వర జయంతి చేయాలి. మన కులం వల్లనే వచ్చే దుస్థితి ఈరోజు ఈ దేశంలో కలిగిందంటే మరి ప్రపంచంలో నాకు తెలియదు ఎక్కడైనా మార్పు వస్తుందేమో, కానీ ఈ దేశంలో ఉండే ప్రజలకు ఎందుకు మార్పు రాలేదు, వాళ్ళు ఏదైతే చెప్పారో దానికి అగ్రెస్ట్గా భిన్నంగా ఎందుకు తయారైంది ఈ దేశం అనేది నాకు కూడా అంత వచ్చినటువంటి సమస్య. ఇటువంటి దుర్మార్గమైన వ్యవస్థ ఉన్నందుకే మనం ఎక్కడ కూడా మనిషి మనిషి మధ్యలో చాలా లోతైనటువంటి దూరం ఉంది. ఎక్కువగా టీవీకి అలవాటు పడతా ఉన్నారు, వాళ్ళను టీవీ చూడకుండా కొద్దిగా రేడియో వైపు మళ్ళించమని నేను కోరుతా ఉన్నా తల్లిదండ్రులని, ఇంట్లో ఉండేటువంటి వాళ్ళని. రేడియో వల్ల ఒక గొప్ప ఉపయోగం ఏమంటే, రేడియో వింటూ మనం పుస్తకం చదువుకోవచ్చు, ఇంకో పని చేసుకోవచ్చు, కానీ టీవీ చూస్తూ ఇంకో పని చేయడానికి వీల్లేదు. ఇంకేదైనా పని చేస్తే తినడం ఒకటే చేయగలుగుతాం టీవీ చూస్తూ, దానివల్ల బరువు పెరుగుతుంది తప్ప వేరే ఉపయోగం ఉండదనేటువంటి మాట కూడా నేను సవినిగా పనిచేస్తున్నాను. అందుకనే ఈ పుస్తక పఠనం యువతరంలో మనం పెంపొందించాల్సిన అవసరం. ఈనాటి ముఖ్య అతిథి సోదరులు స్థానిక శాసనసభ్యులు శ్రీనివాస్ గౌడ్ గారు మాట్లాడతారు, వారికంటే ముందు ఒక నిమిషం ఈ మధ్య కంటే ఎక్కువ
మా సమాజం వాళ్ళు ఉన్నారు, శైలిద నటరాజు బావ శివు బావ తర్వాత అందరు ఉన్నారు. ఈ మధ్యకాలంలో మనందరి కోరిక మేరకు మహబూబ్ నగర్ పట్టణంలో జిల్లా కేంద్రంలో బసవ భవన్ నిర్మాణం కొరకు వారు వ్యక్తిగతంగా శ్రద్ధ వహించి 2000 గజాలను మనకు అధికారికంగా అప్పచెప్పడం జరిగింది. సోదరులు చాలామంది కింద ఉన్న ఉద్యోగస్తులు, మహిళా సంఘం వాళ్ళు, యూత్ వింగ్ వాళ్ళు, అదేవిధంగా రిటైర్డ్ ఎంప్లాయీస్ అందరు కలిపి చాలా ఉధృతంగా అక్కడ వర్క్ నడుస్తుంది. కంపౌండ్ కూడా కట్టడం జరిగింది, గోరేయడం జరిగింది. దాన్ని బోయపల్లి గేట్ రూట్లో అంటే టువర్డ్స్ బోయపల్లి ఆఫ్టర్ బోయపల్లి గేట్ మరొకసారి అంటే ఏదైనా పని తీసుకున్నాక కృతజ్ఞత చెప్పే అవకాశం అవసరం కూడా ఉండాలి. బసవ జయంతి రోజు ఇద్దరి సమక్షంలో మీరు అదే రోజు తీసుకెళ్ళి ఫౌండేషన్ వేయించారు, ఇప్పుడు వర్క్ బాగా నడుస్తుంది. వీలైనప్పుడు ఎప్పుడన్నా అటు వెళ్తే మళ్ళీ ఒకసారి మిమ్మల్ని పిలిచి వర్క్ ప్రోగ్రెస్ చూద్దాం. దానికి ముఖ్యంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఫస్ట్ లింగాయతులు బల్జోల పరిస్థితి ఏంటంటే చిన్నన్న కూడా తెలుసు, వాళ్ళ నియోజకవర్గంలో చాలామంది ఉన్నారు. లింగాయత్స్ నైదర్ బిలాంగ్స్ టు ఫార్వర్డ్ కమ్యూనిటీ నార్ బిలాంగ్స్ టు బ్యాక్వర్డ్ కమ్యూనిటీ, దే బిలాంగ్స్ టు ఆక్వర్డ్ కమిటీ. మా పరిస్థితి అటువంటి ఓసీలు బీసీలు అనుకుంటున్నారు, బీసీలు ఓసీలు అనుకుంటున్నారు. మేము ఏడున్నాము, మాకు ఒక హారం వెంబడి ఒక భారం ఉంటుంది. ఇక్కడ పిలిచి ఒక దండేశామంటే ఒక దరఖాస్తు కూడా ఉంటుంది. ఆ దరఖాస్తు ఏంటంటే ఈ మధ్య కాలంలోనే రాష్ట్రంలో బీసీగా ఉన్న లింగాయత్ లింగ బలిజలను జాతీయ స్థాయిలో ఓబీసీలో చేర్చమని, మాతో పాటు ఇంకొక 21 కులాలను చేర్చమని ఈ మధ్యకాలంలో ఎంపీ వినోద్ గారు, పెద్దలు జితేందర్ రెడ్డి గారు వెళ్ళి రాజ్నాథ్ సింగ్కు ఒక అఫీషియల్గా లెటర్ ఇవ్వడం జరిగింది. అది అన్ని పత్రికల్లో వచ్చింది. దాన్ని అవసరమైతే కేసీఆర్ గారు ఏం చెప్పారంటే బసవ జయంతి రోజు అసెంబ్లీలో ప్రత్యేక సమావేశం ఏర్పరిచి ఏ కులాలను ఓబీసీలో చేర్చాలో తీర్మానం చేసి పంపిస్తామన్నారు. కాబట్టి ఆ సందర్భం వచ్చినప్పుడు సీనియర్ నాయకులు, ఫ్లోర్ లీడర్ చిన్నన్న గారు, అదేవిధంగా సీనన్న గారు ఇద్దరు కూడా మమ్మల్ని ఇంకా జర ముందుకు తప్పితే మా పిల్లలు ఐఐటీస్లో, ఎన్ఐటీస్లో, ఏఎంస్లో సీట్లు వస్తాయి. ఇంతే ఇంకా తర్వాత మేము ఏం ఆశించే ఈ యొక్క టీడీపీ కళ్యాణ మండపంలో పుస్తక ప్రదర్శన అనేది ఏర్పాటు చేయడం అనేది దాదాపు ఒక వారం అవుతుంది. అయితే దీనివల్ల ప్రతి ఒక్క ఇక్కడికి వచ్చేవాళ్ళు తన పిల్లల్ని తీసుకొని వారి యొక్క బుక్కులు కొనుక్కొని వెళ్తున్నారు. ఎందుకంటే బుక్ చదవడం వల్ల మనకు నాలెడ్జ్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. ఎనీ బుక్ ఏదైనా సరే అన్నీ సంబంధించిన బుక్లు ఇక్కడ ఏర్పాటు చేయడం అనేది, యోగా సంబంధించింది, పెద్దబాల శిక్ష, అన్ని రకాల పుస్తక ప్రదర్శన అనేది ఏర్పాటు చేసినందుకు మహబూబ్నగర్ పట్టణ ప్రజలకు చాలా అనుకూలంగా ఉన్నాయి. కాబట్టి అందరు ప్రతి ఒక్కరు ఇది ఈ యొక్కటి కార్యక్రమాల్లో అందరు పాల్పంచుకొని చాలా భాగస్వాములై ఈ యొక్క పుస్తక ప్రదర్శన విజయవంతం చేయాలని కోరుకుంటూ ఈ యొక్క మనం వచ్చిన వారి ప్రతి ఒక్కరూ ఏదో ఒక బుక్ కొనుక్కొని వెళ్ళి దాన్ని క్షుణ్ణంగా చదివడం వల్ల మన జ్ఞానం అనేది ఎంతో, దీనివల్ల మనం అనుభూతి అనేది పొందుతుంది. అందుకే ప్రతి ఒక్కరూ కొనుక్కొని వెళ్ళాలని నా యొక్క తరఫున మరియు భారతదేశ దివంగత మాజీ ఉప ప్రధాని బాబు జగజీవన్ రామ్ వర్ధంతి కార్యక్రమాన్ని కాంగ్రెస్ పార్టీ ఎస్సీసీల ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కేంద్రంలోని తెలంగాణ చౌరస్తాలో ఉన్న విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ దేశానికి జగజీవన్ రామ్ చేసిన కృషి ఎప్పటికీ మరవలేమన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు వినోద్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. మాజీ ఉప ప్రధాని బాబు జగజీవన్ రామ్ గారి వర్ధంతి సందర్భంగా మామనారు జిల్లా కాంగ్రెస్ పార్టీ ఎస్సీసీఎల్ ఆధ్వర్యంలో ఈరోజు ఘనంగా నివాళులర్పిస్తున్నాం. బాబు జగజీవన్ రామ్ గారు ఒక నిరుపేద కుటుంబంలో బీహార్ రాష్ట్రంలో పుట్టి కాంగ్రెస్ పార్టీలో అంచెలంచెలుగా ఎదిగి ఉప ప్రధానిగా ఎదిగినటువంటి గొప్ప నాయకుడు. ఈరోజు బాబు జగజీవన్ రామ్ గారిని ఆదర్శంగా తీసుకొని ఆయన ఏదైతే నిమ్నజాతి కులాలకు చేసినటువంటి సేవలను ఈరోజు మనం ఈ సందర్భంగా కొనియాడాల్సిన అవసరం ఉంది. మరి ఒక పక్కన ఈరోజు రాష్ట్రంలో చూసుకుంటే టీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారు దళితుని ముఖ్యమంత్రి చేస్తానని ఏ విధంగా మోసం చేసిండో, మరి అదేవిధంగా ఒక మతోన్మాద పార్టీకి సంబంధించినటువంటి ఆర్ఎస్ఎస్ మతభావాలు ఉన్నటువంటి వ్యక్తికి రామ్నాథ్ కోవింద్ గారికి మద్దతు తెలపడము ఇది శోచనీయము. ఇది కూడా ఈరోజు యావత్తు దళితులంతా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నారని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తూ ఉన్నాం. ఈరోజు బాబు జగజీవన్ రామ్ గారి కుమార్తె రాష్ట్రపతి ఎన్నికలు నిలబడితే తెలంగాణ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రానికి ఆమె ఎంతో చేసినటువంటి సేవలను కృతజ్ఞతగా ఈరోజు కేసీఆర్ గారు ఆమెకు మద్దతు తెలపాల్సినటువంటి అవసరం ఉన్నది. కానీ దౌర్భాగ్య పరిస్థితి ఏంటంటే కేసీఆర్ గారు మరి బీజేపీ పార్టీకి ఒక ప్రధానమంత్రికి భయపడేడా, లేకపోతే మతోన్మాద శక్తులకు మద్దతు పలకడం అనేది ఈరోజు భారతదేశంలో ఉన్నటువంటి దళితులంతా తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నారు. మరి బీజేపీ సిద్ధాంతం తెలిసి కూడా ఈరోజు కేసీఆర్ వైఖరిని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. తెలంగాణ వచ్చింది కాబట్టి
తెలంగాణ వచ్చిన తర్వాత మీరు లబ్ధి పొందారు, రాజకీయంగా లబ్ధి పొందారు కాబట్టి ఈరోజు మీరా కుమార్కి మద్దతు తెలిపాల్సిన అవసరం ఉంది. మరి ఆ విధంగా చేయకుండా కేసీఆర్ గారు బీజేపీ అభ్యర్థికి మద్దతు తెలపడం మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. మరి ముఖ్యంగా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా కేంద్రంలో టీడీపీ బీజేపీ ఇద్దరు మిత్రపక్షాలు ఉంటే మరి ఈరోజు ఏపీలో ప్రతిపక్షం ఉన్నటువంటి వైఎస్ఆర్ పార్టీ కూడా బీజేపీకి మద్దతు తెలియడంలో దీంట్లో అంతరాత్మం ఏందో కూడా ప్రజలకు అర్థం కానటువంటి పరిస్థితి ఉంది. మరి ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఈరోజు కాంగ్రెస్కు ఉన్నటువంటి అనుబంధాన్ని మర్చిపోయి ఈరోజు రాజశేఖర రెడ్డి గారి ముఖ్యమంత్రి చేసినటువంటి కాంగ్రెస్ పార్టీని మర్చిపోయి ఈరోజు బీజేపీకి మద్దతు తెలియడం అనేది చాలా బాధాకరమైన విషయము. దీన్ని కూడా జగన్మోహన్ రెడ్డి గారు పునరాలోచన చేసి మీరా కుమార్కి మద్దతు తెలపాల్సిందిగా ఈరోజు మామనగర్ జిల్లా కాంగ్రెస్ పార్టీ తరఫున ఎస్సీ విభాగం తరఫున మేము ప్రజానికానికి తెలియజేస్తాం. తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కర్ణాటక రాష్ట్రాల్లో ఇప్పటికే 65 చోట్ల దంతవైద్య ఆసుపత్రులు నెలకొల్పిన పార్థ డెంటల్ ఆసుపత్రి 60వ ఆసుపత్రిని మహబూబ్ నగర్ పట్టణంలో ఏర్పాటు చేసింది. జిల్లా కేంద్రంలోని రాజేంద్ర నగర్ లోని ముత్యాల కాంప్లెక్స్ లో ఏర్పాటు చేసిన ఈ ఆసుపత్రిని మహబూబ్ నగర్ మున్సిపల్ మాజీ చైర్మన్ ముత్యాల ప్రకాష్ ప్రారంభించారు. వెనుకబడిన మహబూబ్ నగర్ జిల్లాలో ఇలాంటి ఆధునిక ఆసుపత్రిని ఏర్పాటు చేయడం ఎంతో సంతోషకరమన్నారు. అనంతరం మాట్లాడిన ఆసుపత్రి చైర్మన్ డాక్టర్ పార్థసారథి సంస్థ సాధించిన విజయాలను వివరించారు. తమ ఆసుపత్రిలో దంత పరీక్షలు చేయడానికి ఆధునిక ఇంట్రా ఓరల్ కెమెరా, డిజిటల్ ఎక్స్రే మిషన్, డెంటల్ స్కానింగ్ పరికరాలు ఉన్నాయని వివరించారు. 3 నెలల పాటు ఉచితంగా వైద్య పరీక్షలు నిర్వహిస్తామని అన్నారు. ఆధునిక దంత వైద్యాన్ని అన్ని ప్రాంతాలకు, అన్ని వర్గాలకు, అందరి ప్రజలకు చేరువ చేయాలనే ప్రయత్నంలో పార్థ డెంటల్ క్లినిక్ 3 రాష్ట్రాల్లో కూడాను విస్తృతంగా విస్తరిస్తూ ఉంది. ఈ రోజున పార్థ డెంటల్ తన 65వ శాఖని 66వ శాఖని మహబూబ్ నగర్ పట్టణంలో ప్రారంభించినందుకు చాలా సంతోషంగా అనిపిస్తుంది. జిల్లాల్లో, గ్రామీణ ప్రాంతాల్లో మరీ ముఖ్యంగా దంతవైద్యం పట్ల అవగాహన చాలా తక్కువగా ఉంది. దీన్ని పెంచాల్సిన అవసరం ప్రతి ఒక్కరి మీద ఉంది. ఫీజు పే చేయని అవసరం లేకుండా మా స్పెషలిస్టులతో కూర్చొని చెకప్ చేసుకోవడం కానీ, అత్యాధునిక ఇంట్రా ఓరల్ కెమెరాల సాయంతో నోట్లో ఉన్న సమస్యల్ని మానిటర్ల మీద చూసి వాళ్ళకి ఏం జబ్బులు ఉందని నిర్ధారణ చేసుకోవడం ద్వారా కానీ, అవసరమైతే ఎక్స్రేలు తీసుకోవడం, అవసరమైతే మరిన్ని టెస్టులు చేసి పరీక్షలు చేసి వాళ్ళ జబ్బులను నిర్ధారణ చేస్తాం. ఇవన్నీ కూడా పేషెంట్లకు ఉచితంగా చేయబడతాయి. ట్రీట్మెంట్కు మాత్రమే అవసరమైన తక్కువ ఫీజుని తీసుకుంటారు మా డాక్టర్లు. ఇక్కడ 3 నెలల పాటు బాగా రాయితీలు ఇచ్చి, బాగా వాళ్ళకి ఇబ్బంది లేని పరిస్థితుల్లో తక్కువ ఖర్చుతో పేదవాడు కూడా దంత వైద్యాన్ని అందుకునేలాగా, పేద మధ్యతరగతి వాళ్ళు ఆధునిక దంత వైద్యాన్ని పూర్తిగా పొందేలాగా ఏర్పాట్లు ఈ మహబూబ్ నగర్ పట్టణంలో ఓపెన్ చేసినటువంటి క్లినిక్లో అందుబాటులో ఉంచాం. దంత వైద్యం అంటే కేవలం పళ్ళు పీకడం, పెట్టడం మాత్రమే కాదు. దంత వైద్యంలో ఎన్నో ఆధునిక పోకడలు వచ్చినాయి. పన్ను పీకడం అన్నది పాత పద్ధతి. పన్ను ఎంత పాడైనా కాపాడుకోవడానికి చికిత్సలు ఉన్నాయి. పళ్ళు వదిలైపోతుంటే వాటిని నిలబెట్టడానికి తగ్గ చికిత్సలు అందుబాటులో ఉన్నాయి. అలాగే యాక్సిడెంట్ జరిగినప్పుడు, లేకపోతే పళ్ళు నోట్లో పళ్ళు లేని, నమల్లేని స్థితిలో అత్యాధునిక ఇంప్లాంట్ టెక్నాలజీ ద్వారా ఈరోజు పార్థ డెంటల్లో చికిత్సలు చేయగలుగుతున్నాం. అది ప్రభుత్వ పాఠశాలలో అయితేనేమి, ప్రైవేటు పాఠశాల అయినా సరే, గవర్నమెంట్ కాలేజీ అయినా ప్రైవేటు కాలేజీ అయినా, అందరినీ మేము ఆహ్వానిస్తాము. ఎవరైతే ఇంట్రెస్ట్ చూపుతున్నారో, ఎవరైతే మేము ఆలోచించినట్టు ఆలోచన చేస్తున్నారో, ఆ కాలేజీకి వెళ్ళి మా డాక్టర్లు పిల్లలకు ముఖ్యంగా చెకప్ చేయడం కాదు, ఒక రకమైన అవేర్నెస్, ఒక గంట పాటు వాళ్ళందరినీ అసెంబ్లీ హాల్లో కూర్చోబెట్టి వాళ్ళకు ఒక చిన్న లెక్చర్ ఇవ్వడం ద్వారా, అంటే పళ్ళు ఇలా దుమ్ముకోవాలి, ఏమి తినాలి, ఏమి తినకూడదు, ఏం తింటే పళ్ళు గట్టిగా ఉంటాయి, ఏం తింటే పళ్ళు పాడవుతాయి, ఎలా పళ్ళ జబ్బును గుర్తించాలి, గుర్తించిన వెంటనే ఎటువంటి చికిత్సలు చేయించుకోవాలి, జబ్బులు రాకుండా తీసుకోవాల్సిన నివారణ చర్యలు ఏమిటి అన్నది స్టూడెంట్లకు రైట్ టైంలో మనం చెప్పగలిగితే, వాళ్ళ లేత మనసుల్లో కానీ వాళ్ళ చిన్న మైండ్లో మనం అవేర్నెస్ని నింపగలిగితే, వాళ్ళ జీవితకాలం ఎంతో కొంత నోటి ఆరోగ్యం గురించి పట్టించుకుంటారు, భావితరాలు మరింత బాగుంటాయనే ఉద్దేశంతో చేసే కార్యక్రమం ఇది. ఈ 3 కార్యక్రమాల ద్వారా పార్థ డెంటల్ ప్రజల్లోకి దూసుకెళ్లాలనే ప్రయత్నంలో ఉంది.
బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. వ్యక్తిత్వ వికాసానికి పుస్తక పఠనం ఎంతో దోహదపడుతుంది. హైదరాబాద్ బుక్ ఫెయిర్ పుస్తక ప్రదర్శనలో ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్. జిల్లా కాంగ్రెస్ ఎస్సీసీల ఆధ్వర్యంలో భారత మాజీ ఉప ప్రధాని బాబు జగ్జీవన్ రామ్ వర్ధంతి. దేశానికి ఆయన చేసిన సేవలు మరవలేమన్న నాయకులు. ఇవి ఇవాళ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఆర్కేటీవీ. ప్రతి దృశ్యం ప్రజాపక్షం.